రావట్లేదు ఏంటి? చూడు భయ్య, ఈ ఊరు ప్రెసిడెంట్ గారు ఈ ఊరు దత్తం తీసుకొని ఊరు బాక్ కోసం ఏవో చేస్తారంట కదా, అవేంటో ఒకసారి చెప్తారా? మంగ 150,000కి 12,000 కలిపితే ఎంత? 62,000 సార్. 162,000 సార్ కదా, 62,000కి 9,000 కలిపితే ఎంత? 71,000 సార్. 71,000 సార్. 71,000 ఇంటూ 370,697 ఎంత? భయ్యా, నేను ఈ ఊరు అభివృద్ధి గురించి అడిగాను, మీరు అవన్నీ చెప్పకుండా ఏవేవో కలపమన్నారు. పాప వీడి కింద పడి కొట్టుకుంటున్నాడు. నేను భయ్యాను కాదు, బిజినెస్ మ్యాన్. ఓ, నా వ్యాపారం నాది, నీ వ్యాపారం నీది. నువ్వు సొమ్మిస్తే నేను సరికిస్తాను. నీకేం కావాలి? సెలవు కావాలి. లేకపోతే ఏంటయ్యా, నా వ్యాపారం మానేసి ఆడి గురించి వీడి గురించి చరిత్ర చెప్పడం నాకేమో దూలనుకున్నావా? ఇలా పని చూసుకో. ఎంకన్నా, ఎందుకు పుట్టిందో ఈ యదవ బుద్ధి? ఇంట్లో వాళ్ళు తిట్టే, ఈదిలో వాళ్ళు తిట్టే, ఇది మన తప్పు కాదురా. దేవతల కాడ నుంచి ఉంది. నేను 2 వేస్తేనే నరిగేసాను, ఇప్పటికే 4 వేసాను. మీ యదస్సు ఆపబోదు, మీ ఇద్దరు నరిగేస్తాను. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? ధైర్యమా? అప్పు చేసుకుంటూ వస్తుంది, లేదంటే మందు కొట్టినోడు వస్తుందిరా. ఆ మాత్రం కూడా తెలియదు నీగా. ఈ రోజు నుంచి మందు మానేయాలనుకుంటున్నాను. అట్లా అనకురా. మందాక తెలుసా? ఏమీ తాగని వాడు, ఏమీ తాగని వాడు, ఏడా పనికిరాడు, యాదు చూకోవాడు. ఎదైనయ్యా, హలో, సూపర్ ఉంది. ఎవరు ఎవరు మీరు? బ్లూ ఫిల్మ్ కట్టిస్తారా? బ్లూ, రెడ్ వైట్ ఎల్లో ఏది కావాలంటే అది ఇస్తాం. మందాగితే నిజాలు చెప్తారంట కదా, మీ ఊరుకు సంబంధించిన కొన్ని నిజాలు కావాలి, చెప్తావా? నాకు 2 డౌట్లు ఉన్నాయి. డౌట్లా? అవి నువ్వు తీర్చావనుకో, మా ఊరు నిజాలే కాదు పక్కూరు నిజాలు కూడా కక్కేస్తాను. ఏంటవి? మందలవాటు మంచిదా కాదా? మంచిది కాదుగా. నువ్వు చెప్పింది తప్పు, మందలవాటు మంచిదే. ఎందుకంటే తాగినోడు ఆడ ఆరోగ్యాన్ని ఆడే పాడు చేసుకుంటాడు, తాగనోడే ప్రమాదం, వాడు ఎదుటోడిని పాడు చేస్తాడు. అబ్బా, చాలా బాగా చెప్పావు. తాగినోళ్ళు ముసలోళ్ళు ఎవరంట కదా? అంటే మేము ముసలోళ్ళు అవ్వకుండా చచ్చిపోతాం నీ ఉద్దేశం? మేము చచ్చిపోతే చచ్చిపోతాం, నీకేంరా? కాకి కలకాలం బతికినట్టు నీకు నాకు 90 ఏళ్ళు బతుకు మాకు అక్కర్లేదురా. అయితే ఎలా బతికి సావండి. పదండి పదండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నా? 2 డౌట్ తీర్చవా? 2 డౌటా? ఏంటది? ఇప్పుడు మనకి చిన్నపిల్లలకి తేడా ఏంటమ్మా? అదే, చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా బుజ్జి బుజ్జిగా ఉంటారు, ఉత్సాహంగా చెంగు చెంగున గెత్తులు వేసుకుంటూ ఎటువంటి కల్మషం లేకుండా ఉంటారు. అదే మనం అనుకో, సావుమోహం వేసుకొని ఏజీగేజీ పెరిగిపోయి ఇలా కళ్ళు కాంపౌండ్లు అంటూ తిరుగుతూ ఉంటాం, అది తేడా. కావాలి కక్క. ఒరే, ఏదో కక్క అంటరా? లేదు, నన్ను సంతోషిస్తాను. ఇప్పుడు అర్థమైందా? ఫుల్గా మందు కొడితే చంటి పిల్లోళ్ళగే కాదు పాకే పిల్లోళ్ళగా కూడా తయారు. ఇప్పుడు నువ్వు ఎలా మారాలనుకుంటున్నా? ఇక్కడ ఉంటే నేను ఎలా మారుతాను నాకే అర్థం కావట్లేదు. మీరు ఎలా అయినా చావండి, పదండి. అంటే పారిపోతున్నాడు. ఈ ఊరు అభివృద్ధి గురించి ఎవరినైనా చెప్పట్లేదు. ఏ సన్నాసన్న దొరికితే బాగుంటారా? ఇది పెట్టుకో.
నువ్వెంత ఆరాట పడినా ఈ ఊరు గురించి, ఈ ఊరు అభివృద్ధి గురించి అవ్వడం చెప్పడం. ఎందుకండి? ఎందుకంటే ఈ సన్నాసులకు అంత జనరల్ నాలెడ్జింగ్ లేదు కాబట్టి. చెప్పాడు కదా సన్నాసని. అంటే ఫ్యూచర్ ప్రెసిడెంట్ అని. ఈ ఫ్యూచర్ గురించి మాకెందుకు గానీ, ఊరు అభివృద్ధి గురించి చెప్పండి సార్. మేము మొత్తదాకా చెప్పేస్తాను, కాకపోతే ఒక కండిషన్. ఏంటండి? ఇంతకు మీరెవరు? మేము ఛానల్ నుంచి వచ్చామండి. మా ఊరు అతిథులు. అంటే మా ఆతిథ్యం సేకరించాలి అని. అంటే వీళ్ళింటికి తీసుకెళ్లి చికెన్ బిర్యానీ స్టార్ హోటల్లో. ఏంటి మీకు స్టార్ హోటల్ కూడా ఉందా? సర్వమణి ఉంది, టేస్ట్ అదిరిపోద్ది. ఎవరిదండి? సర్వమణి చేసే ఇడ్లీలది. ఓహో, ఇది గాను సర్వమణి అనుకున్నావు కదా, నేను ఎక్స్పెక్ట్ చేశా. ఆవిడకి మీకు అబ్బో కస్టమర్లు బిల్లు కట్టేటప్పుడు అలా అరవద్దని చెప్పానా? సామ్రాజ్యమే, రండి వాడేసుకుందని. ఏమే సర్వం ఏమున్నాయి? ఆరు తప్ప అన్ని ఉన్నాయి. ఇదిగో బయట వాళ్ళ ముందు పరువు తీమాక. అందుకని నేను దివాళా తీయాలా? ఓషని అమ్మ కడుపు కాలని బాకి రేపు మాపై తీర్చేస్తానే, వాళ్ళకేం కావాలో చూడు. ఇదిగో సర్వమణి. అర్థం అవుతుంది, షకిల ముంబై చాలా హాట్గా ఉంది. నువ్వు కూర్చోండి. ఇదిగో పాప నా పక్కన ఖాళీ ఉందా? ఏమొద్దు, మీరు వెళ్ళి ఆ కారణంలో ఎక్కడ కూర్చోండి. వెళ్ళండి. ఇంతకి పాపదేవురు. వాళ్ళ నాన్నకి మాంసం కొట్టు ఉంది, పీసులని కట్ చేస్తాడు. కూడా ఉంది మాంసం కొట్టు. హలో సొల్లు గార్చిన ఆపు, సొక్క దర్చిపోద్ది. ఏం పర్లేదు. ఇదిగో ఇలా కూడా ఏం కావాలో అడిగి ఇవ్వే. ఏం అడిగిన ఇచ్చేస్తుందా? అడిగి చూడు. అంటే నాకు ఒక్కసారి రెడీ చేయరా? ఇదిగో వాళ్ళ టిఫిన్ లెట్టవే పాపం. ఒరే కిట్టు, వీళ్ళకి ఇవ్వాల్సిన ఇడ్లీలు పట్టారా? అంటే ఇవ్వాల్సినవి కాదా? ఆరు పెడితే అలాగే ఉంటది. అర్థమైంది. నాకు రెండు పట్టరండి. నీ ఎంకమ్మా, నీ ఏదో తెలుగుతేటలు నా దగ్గర చూపిస్తావా? నీ డబుల్ మీనింగ్ డైలాగ్ ను నాకు తెలియవనుకుంటున్నావా? ఒక గుద్దు గుద్దు అని పునుగులు కక్కునిచ్చేస్తావు విధవా. ఆగ్రహ చెప్తాను, బొండాలు ఎప్పుడు నుంచి అమ్ముతున్నారు నాకు చెప్పలేదు. తీస్తున్నా. ఏం చేస్తున్నావే మంగమ్మ? తీవన అట్లగాడా సార్? పాపా ఏం తెలుసు సార్, ఆవిడ వస్తుంది సార్, ఆవిడే తీస్తుంది సార్. వామ్మో